అందరికీ నమస్కారం అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన ప్రచార హార్బాటాన్ని మరో రకంగా చూపించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చూసాం ఏదైతే రంగులు వేయడము ప్రభుత్వ భవనాలకు కానివ్వండి అలాగే ప్రభుత్వ అన్నిటికీ కూడా రంగులు వేయడము రంగులు తీయడం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్కి వచ్చేసి అంగన్వాడీ సెంటర్స్లో ఉండేటువంటి సరుకులకి కానివ్వండి అలాగే అంగన్వాడీ సెంటర్స్లో సరుకులు ఇచ్చే కిట్స్ దానికి సంబంధించినటువంటి బ్యాగ్స్కి కూడా తన యొక్క ప్రచార హార్బాటాన్ని చాటుకొని తన పేరుని తన తన ఫోటోని వేసుకొని ఏ విధమైన హార్బాటాలు చేస్తూ ఉన్నారు అనేది ఈరోజు అంగన్వాడీ సెంటర్స్లోకి వెళ్ళి ఒకసారి విజిట్ చేస్తే తెలుస్తూ ఉంటుంది ఏదైతే ఆ రోజు అంగన్వాడీ సెంటర్స్ అంటే గత ప్రభుత్వంలో మనోవ్యాస కేంద్రాలుగా ఉండేవి అంగన్వాడీ స్కూల్స్లో వచ్చేటువంటి బిడ్డలు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేద బిడ్డలు అలాగే ఎంతోమంది గర్భిణీలు బాలింతలు పేదవారికి పౌష్టికాహారం అందించాలి మంచి ఒక బాలింత గర్భిణీకి ఒక మంచి ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డకి జన్మనివ్వాలని ఒక మంచి దృక్పథంతో ఐసిడిఎస్ ద్వారా వారికి నాణ్యమైనటువంటి ఫుడ్డునివ్వాలి అలాగే అక్కడికి వచ్చేటువంటి పిల్లలకి పౌష్టికాహారం లోపం లేకుండా మంచి ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలుగా ఉండాలని చెప్పి ఆ రోజు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఐసిడిఎస్ని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వారికి ఇవ్వవలసినటువంటి ప్రతి బెనిఫిట్ని కూడా చాలా చక్కగా అమలు చేసినటువంటి పరిస్థితి సరే ఈరోజు చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గతంలో చెప్పారో అంగన్వాడీ సెంటర్స్ని పునరుద్ధరణ చేస్తామని చెప్పారు అలాగే ఎంతోమంది టీచర్స్ని పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు పాదయాత్రలో వారికి ఇవ్వాల్సినటువంటి ఏదైతే తెలంగాణ కన్నా ఎక్కువగా నేను జీతాలు ఇస్తానని ఒక మా మోసకారి అబద్ధము చెప్పారు సరే అధికారంలోకి వచ్చి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితి ఈరోజు అంగన్వాడీ సెంటర్స్కి వెళ్తే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో సెంటర్స్ ఉన్నాయి అని చెప్పేసి ఈరోజు పాపం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఒకసారి వచ్చి బయటకు వచ్చి ఎందుకంటే ప్రతి ఒక్క బిడ్డకి నేను మేనమామనని చెప్తారు కదా నేను మీ అందరి మేనమామని నేను మిమ్మల్ని బాగా ఉద్దరిచ్చేస్తాను అమ్మఒడి ద్వారా డబ్బులు ఇస్తాను అని చెప్పినటువంటి ఈ మేనమామ ఒక్కసారి వచ్చి అంగన్వాడీ సెంటర్స్ని విజిట్ చేసి చూస్తే అంగన్వాడీ సెంటర్స్లో ఎటువంటి దుర్బలమైన పరిస్థితిలో సెంటర్స్ ఉన్నాయి అక్కడే పిల్లలు కానీ బాలింతలు కానీ గర్భిణీలు కానీ ఎటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పేసి ఒక్కసారి తాడేపల్లి ప్యాలెస్లోంచి బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారు దాని మీద సమీక్ష చేయటం కానివ్వండి ఇక సరే సరే ఆ శాఖ మంత్రి గారు ఉన్నారు అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఉన్నారంటే దాదాపు రాష్ట్రంలో ఒక లక్ష ఇరవై వేల మంది అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు మీ శాఖ గారు ఎవరన్నా పేరు తెలిసేటువంటి పరిస్థితిలో ఈరోజు ఆవిడ లేదంటే ఇక ఆవిడ శాఖ మీదకి ఆ విధ ఆవిడకి ఏ విధమైన పట్టు ఉందనేది మనకు క్లియర్గా అర్థం అవుతుంది అంగన్వాడీ వర్కర్స్ సూసైడ్ చేసుకున్నా బయటికి రాదావిడ అంగన్వాడీ వర్కర్స్ని హెరాస్ చేసి వైసీపీ వాళ్ళు చంపేసినా బయటికి రాదావిడ అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలు ఇబ్బంది పడుతున్నా బయటికి రాదావిడ అలాగే అంగన్వాడీ వర్కర్స్ ఏదైతే మా జీతాలు పెంచాలి ఆ రోజు చెప్పారని చెప్పి చెలో విజయవాడ అని ప్రోగ్రామ్కి వచ్చేసి ఎంతో వేలాది మంది ధర్నా చేస్తే కనపడదు అలాగే నిన్నగాక మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ వచ్చేసి ప్రతి ఒక్కరు అంగన్వాడీలందరూ కూడా కలెక్టరేట్లు ముందు థర్టీ సిక్స్ అవర్స్ నిరవధిక దీక్ష చేసినా కానీ కనపడదు ఆవిడికి ఎక్కడో నిద్రపోతూ ఉంది ఆవిడ సరే అధికారం రానే వచ్చింది నేను మంత్రి పదవి అయ్యాను చక్కగా నా ఇల్లు చక్కబెట్టుకుంటాను ల్యాండ్ కబ్జాలు చేసుకుంటాను మాఫియా ల్యాండ్ మాఫియాలు చేసుకొని నాలుగు డబ్బులు వెనకేసుకుంటాను అనే పనిలోనే ఈ శాఖ మంత్రి ఉషా శ్రీచరణ్ గారు ఉన్నారు అంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి విషయం ఉండదు ఒకటే అడుగుతూ ఉన్నాం నిజంగా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ముఖ్యమంత్రి ఎప్పుడూ చెప్తూ ఉంటారు నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అక్క చెల్లెమ్మలు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంగన్వాడీ సెంటర్స్లో ఉండేది అందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళలు కానివ్వండి అలాగే పిల్లలు కావున్నాయి ఇచ్చేటువంటి ఫుడ్లో కూడా మీరు నాణ్యత లోపించి అక్కడ కూడా మీ యొక్క డొల్లతనాన్ని ఏదైతే మీరు దాచుకోవటం దోచుకోవటం కోట్ల రూపాయలు ఆల్రెడీ లిక్కర్ ద్వారా కానివ్వండి శాండ్ ద్వారా కానివ్వండి వేలాది కోట్లు మీరు దోచుకున్నటువంటి పరిస్థితి ఈరోజు అంగన్వాడీ సెంటర్స్లో ఇచ్చే పేద బిడ్డలకిచ్చే ఫుడ్డులో కూడా మీ అవినీతి చాటుకున్నారు అంటే నిజంగా ఈ ముఖ్యమంత్రి హీనుడుగా మిగిలిపోతాడు ఎందుకంటే మాట్లాడితే చెప్తారు నాకు అట్టడుగు వర్గాలన్నా బీసీఎస్సీ మైనారిటీలన్నా నాకు ఎంతో పంచప్రాణాలని చెప్పేసి మరి వచ్చి ఒకసారి చూడండి మీరైతే తాడేపల్లి ప్యాలెస్లో మీరు కానీ మీ భార్య బిడ్డలు కానీ మీరు మాత్రం పంచపక్ష పరవన్నాలతో భోజనాలు చేయాలి ఏదైతే అంగన్వాడీ సెంటర్స్లో పేద పిల్లలకి ఇచ్చేటువంటి ఫుడ్డులో కూడా ఎంత నాణ్యత లోపించింది అనేది ఒకసారి మీరు సెంటర్స్కి వచ్చి విజిట్ చేస్తే మీకు తెలుస్తూ ఉంటుంది ఇక సరే సరే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా బాలామృతం గోరుముద్దలు అనే ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు ఇవన్నీ తీసేసి తన ప్రచార ఆర్భాటం కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని చెప్పేసి చాలా గొప్పగా చెప్తూ నేను అక్కడ ఉన్నటువంటి బిడ్డలందరికీ నేను మేనమావని అక్కడ ఉన్నటువంటి బిడ్డలకి వేడి వేడి ఆహారం అందించాలి మెనూ ప్రకారం సోమవారం ఇది మంగళవారం ఇది బుధవారం ఇది అని చెప్పి మెనూ తయారు చేసి మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టాలి అని చెప్పేసి వైఎస్ఆర్ పోషణ అని చెప్పేసి పెట్టడం జరిగింది మరి ఆ వైఎస్ఆర్ పోషణలో ఏం పెడుతున్నారండి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఇచ్చేవారు ప్రతి ఒక్కరికి కూడా ఒక కేజీ బెల్లం ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ గోధుమ పిండి ఒక కేజీ ఖర్జూరాలు అలాగే ఒక కేజీ రాగి పిండి ఇలా మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఏదైతే పౌష్టికాహారం కావాలో వారందరికీ క్వాలిటీగా క్వాంటిటీతో అందించినటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్వాలిటీ తగ్గిపోయింది దానితో పాటు క్వాంటిటీ కూడా తగ్గిపోయింది ఇదిగో చూడండి పావు కిలో పల్లీ చిక్కి ఇది కూడా ఏ విధంగా ఉంది దీన్నిండా కూడా పురుగులు పట్టి తీగలు సాగుతున్నటువంటి పల్లీ చిక్కి ఇది పేద బిడ్డలకి ఈ జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా గొప్పగా వైఎస్ఆర్ పోషణాన్ని ఆహార పదార్థాలు పెడుతున్నారని చెప్తా ఉన్నారు ఇక ఖర్జూరాలు చూడండి కేజీ ప్యాకెట్ వచ్చేసి పావు కిలో కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇక చూడండి ఆల్రెడీ కేవలం ఒక్క సజ్జపిండి లేదు అలాగే రాగి పిండి కూడా తీసేసి ఓన్లీ జొన్నపిండి మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి ఇది కూడా ఎలా ఉందంటే చూడండి దీని నిండా కూడా పురుగులు వచ్చేటువంటి ప్రచార హార్బాటం గతంలో చంద్రబాబు నాయుడు గారు పిల్లలకిచ్చే కోడుగుడ్లకు కానీ వాళ్ళకిచ్చే ఆహార పదార్థాల మీద ఐసిడిఎస్ అని చెప్పేసి బ్రాండ్ వేసి ఎందుకంటే బయట ఎక్కడ కూడా వాటి నుంచి బయటికి తీసుకెళ్ళి అవినీతి జరగకూడదని చెప్పి ఐసీడిఎస్ అనే ముద్ర వేస్తే ఈరోజు ఈయన పిచ్చి పరాకాష్ఠకి ఆల్రెడీ ప్రభుత్వ కార్యాలయాలకి స్కూల్ బిల్డింగ్స్కి వైఎస్ఆర్ రంగులు వేసుకుంటాడు దాని పిచ్చి పరాకాష్ఠకు చేరిపోయి పిల్లలకిచ్చే కోడుగుడ్లు పేరు వైఎస్ఆర్ అని రాసుకోవటం మూడు కలర్స్ వేసుకునేటువంటి పరిస్థితి వాళ్ళకి ఇచ్చేటువంటి ఫుడ్ మీద ఫుడ్ ప్యాకెట్స్ మీద కూడా చూడండి ఇలా వారి యొక్క ఫోటోలు వేసుకున్నటువంటి పరిస్థితి అంటే ఏ విధమైనటువంటి మీరు ఏ విధమైనటువంటి సంకేతాన్ని ఇస్తూ ఉన్నారు అంటే మీ ప్రచార ఆర్భాటం కోసం మాత్రమే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనే పథకాన్ని తీసుకొచ్చారు తప్ప ఎక్కడా కూడా అక్కడ ఉన్నటువంటి పేద బిడ్డలకి నాణ్యమైన ఆహారం పెట్టాలి బాలింతలకి మంచి ఆహారం పెట్టాలనే ఉద్దేశంతో అయితే మీరు చేసినటువంటి పరిస్థితి లేదు ఇక దానితో పాటు ఇంకా అక్కడ ఉండేటువంటి అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు వారికి దాదాపురా మూడు నెలల నుంచి శాలరీస్ లేనటువంటి పరిస్థితి అలాగే వాళ్ళు వారు నిర్వహిస్తున్నటువంటి సెంటర్స్కి బిల్డింగ్ రెంట్స్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి మూడు మూడు నెలలు శాలరీస్ రాక బిల్డింగ్ రెంట్స్ ఇవ్వక వాళ్ళు కరెంటు బిల్లులు ఏ విధంగా కడతారు అలాగే వైఎస్ఆర్ పోషణకి పిల్లలకు కానీ బాలింతలకి ఇచ్చేటువంటి ఫుడ్ తీసు బయట నుంచి తీసుకొచ్చి ఏ విధంగా పెట్టుబడి పెట్టి వాళ్ళు ఎన్ని రోజులు తీసుకొచ్చి పెడతారు కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్స్ కూడా ఇంతవరకు టీఏడిఏలు కానివ్వండి అలా ఈ వైఎస్ఆర్ పోషణకు సంబంధించినటువంటి కూరగాయలకు కానీ ఏదైతే గ్యాస్ బిల్లులు కానీ కరెంటు బిల్లులు కానీ ఇంతవరకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఏదైతే అసలే చాలి చాలని జీతాలతో ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఈరోజు ఈ విధంగా వారిని ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మేము ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతూ ఉన్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా పేదల సంక్షేమమే మీకు ఇదవుతే నేను పేదల పక్షపాతి ముఖ్యమంత్రి నని ఎంతో గొప్పగా చెప్తూ అలాగే నేను అందరికీ కూడా ఒక సొంత సోదరుని నా అక్కశెమ్మలని చెప్తావు పిల్లలకి నేను మేనమావనని చెప్తావు నా బీసీలు అని చెప్తావు నా ఎస్సీ నా మైనారిటీలు అని చెప్తా ఉంటావు నిజంగా వారిని ఉద్ధరించాలని ఉంటే నిజంగా పేద ఇచ్చేటువంటి ఐసీడిఎస్లో అంగన్వాడీ సెంటర్స్లో పాలల్లో కోడిగుడ్లలో వాళ్ళకి ఇచ్చేటువంటి బెల్లము పల్లీ చిక్కీలో కూడా మీరు అవినీతి చేస్తారు ఉంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి విషయం ఇంకోటి ఉంటుందా అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకోనటువంటి పరిస్థితి ఒకసారి సెంటర్స్కి వెళ్తే ఈయన చాలా గొప్పగా చెప్తూ ఉంటారు నాడు నేడు అని చెప్పేసి రంగులు వేసుకొని ఒకసారి అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళి మీరు విజిట్ చేయండి కనీసం పిల్లలు ఒక మురికి కోపంలో ఉన్నట్టు బ్రతికేటువంటి పరిస్థితి కనీసం సమ్ మొన్న సమ్మర్లో ఫ్యాన్లు కూడా లేక మగ్గిపోయినటువంటి పరిస్థితి ఎందుకు అంటే కరెంటు బిల్లులు కట్టలేదు అంగన్వాడీ టీచర్స్ మాకు శాలరీస్ పడక త్రీ మంత్స్ అవుతుంది మేము పెట్టుబడి పెట్టి ఇప్పటికే దాదాపు వైఎస్ఆర్ పోషణకు కానీ అన్నిటికి కానీ బిల్డింగ్ రెంట్స్కి మేమే పెట్టుబడి పెట్టి ఇంతవరకు బిల్స్ రాలేదనేటువంటి పరిస్థితి వారి దగ్గర ఉంది కనీసం పిల్లలకి తాగడానికి అక్కడ నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి మంచినీటి సౌకర్యాలు కూడా లేనటువంటి పరిస్థితి సమ్మర్లో వే పిల్లలకి అక్కడ కనీసం ఫ్యాన్లు లేకుండా వేడికి చీకటి కూపాల్లో ఎలా మగ్గిపోతారు అంటే ఇంతకన్నా ఆ చిన్నారులు ఉసురు పోదు జగన్మోహన్ రెడ్డి నీకు కానీ నీ ప్రభుత్వానికని మేము చెప్పి ఈ సందర్భంగా సూటిగా అడుగుతా ఉన్నాం మీకు ఎవరి సంక్షేమం పట్ల చిత్తశుద్ధి అనేది మీకు ఉండదు కేవలం మీ ప్రచార ఆర్భాటాలు మాత్రమే ప్రచారం కోసం పేర్లు మార్చుకొని హార్బాటంగా చాలా గొప్పగా పేర్లు మార్చుకొని చెప్తూ ఉంటారు మేమేదో రంగులు పెద్ద పెద్ద రంగులు వేసాం బిల్డింగ్స్కి చాలా ప్రభుత్వ కార్య ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి అంగన్వాడీ సెంటర్స్ని కానివ్వండి చాలా గొప్పగా నిర్వర్తిస్తున్నాం నిర్వహిస్తున్నామని చెప్పి అబద్ధపు మాటలు మాత్రమే చెప్తారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై ఐదు వేల సెంటర్లు ఒకసారి వచ్చి మీరు విజిట్ చేస్తే ఆ శాఖ మంత్రి గారు కానివ్వండి మీరు కానివ్వండి అక్కడ పడుతున్నటువంటి గర్భిణీలు కానీ చిన్నారులు కానీ బాలింతలు కానీ ఏ విధంగా ఇబ్బంది పడతారు అనే దానికి ఒకసారి మీరు వస్తే తెలుస్తూ ఉంటుంది ఇక దీనితో పాటు కొత్త కొత్త రూల్స్ ఏదైతే లబ్ధిదారులను తగ్గించటం కోసం పిల్లలకి కంపల్సరిగా పిల్లలకు కూడా ఆధార్ లింక్ అవ్వాలి ఆధార్ అయితేనే అక్కడ సెంటర్స్ సెంటర్స్లో వాళ్ళకి ఫుడ్ పెడతామని ఒక పిచ్చి దిక్కుమాలిన రూల్స్ అన్నీ పెట్టినటువంటి పరిస్థితి దాదాపు థర్టీ పర్సెంట్ పిల్లలందరికీ కూడా అప్పుడే ఆధార్ లింక్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు అక్కడ ఆధార్ కేంద్రాలు కూడా సౌకర్యం ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండదు అటువంటి పరిస్థితిలో పిల్లలని లబ్ధిదారులను తగ్గించాలి అని ఏకైక ఉద్దేశంతో ఈ దిక్కుమాలిన రూల్స్ అన్నీ కూడా ఆధార్ లింక్ అవ్వాలి అదే బాలింతలకైతే మాత్రం గర్భిణీలకు కానీ కంపల్సరీ వచ్చేసి ఫేస్ యాప్ అంట వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టీహెచ్ఆర్ అని చెప్పి ఏదైతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రేషన్ని యాప్ ద్వారా ఒక గర్భిణీ స్త్రీ ఉందంటే హెల్త్ బాగాలేకో ఏదో ఒక రకంగా హాస్పిటల్లో ఉండడమో లేకపోతే ఇంట్లో బెడ్ రెస్ట్లో ఉండడమో జరుగుతూ ఉంటుంది గత ప్రభుత్వంలో హస్బెండ్ కానీ లేకపోతే తల్లి కానీ ఎవరు వచ్చినా మనం ఇచ్చేటువంటి పరిస్థితి కానీ ఈరోజు దిక్కుమాలినటువంటి రూల్స్ పెట్టి గర్భిణీ స్త్రీ కూడా సెంటర్కి వచ్చి యాప్లో ఫేస్ అప్లోడ్ అయిన తర్వాతే ఆమెకి ఇవ్వాల్సినటువంటి రేషన్ ఇస్తాను అనడం అనేది ఇవన్నీ కూడా ఏ విధమైనటువంటి పరిణామాలు చూస్తున్నాయి దారితీస్తున్నాయంటే లబ్ధిదారులను తగ్గించాలి లబ్ధిదారుల్లో కోత పెట్టాలని ఏకైక ఉద్దేశంతో మాత్రమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది ఇక మరి ముఖ్యంగా చూసినట్లయితే ఇక అంగన్వాడీ టీచర్స్ విషయానికి వస్తే చాలా బాధాకరమైన విషయం ఆల్రెడీ ఇప్పుడు గతంలో చూసాం ఏ విధంగా ఈ రాష్ట్రంలో మహిళలపై హత్యలు హత్యాచారాలు ఏ విధంగా జరిగాయి నిన్న కూడా చూసాం దాదాపు ఎంతమంది పిల్లలు కానివ్వండి అలాగే చిన్నారులు కానివ్వండి టీనేజ్ పిల్లలు కానీ ఎంతమంది మిస్ అయ్యారనేది ఇక దానితో పాటుగా అక్కడ టీచర్స్ జాబ్ చేస్తుంటే వైసీపీ నాయకుల యొక్క వేధింపులు అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎవరైనా వైసీపీ ఎమ్మెల్యేలు ఉంటే ఏదైతే తెలుగుదేశం పార్టీకి మీరు అనుకూలంగా ఉన్నారు లేకపోతే మీ భర్త తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు పార్టీలో తిరుగుతున్నారని చెప్పి బలవంతంగా బలవంతంగా అంగన్వాడీ టీచర్స్కి మెమోలు ఇవ్వటం దాదాపు నిన్న రెండు మూడు సంఘటనలు ఒంగోలు జిల్లాలో జరిగినాయి మా దృష్టిలో కూడా వచ్చినాయి అర్థంకి కాన్స్టివెన్సీలో అమ్మాయి ఏదో తెలుగుదేశం సింపతియర్స్ అని చెప్పేసి కావాలని చెప్పి ఎమ్మెల్యే సిడిపిఓని కార్లో ఎక్కించుకొని నువ్వు మేమో ఇస్తావా లేదా ఆమెకని చెప్పేసి ఈ విధంగా వేధించటం అనేది ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తూ ఉంది ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ వర్కర్స్ అంటే వాళ్ళు ఎంతో చిత్తశుద్ధితో నిజంగా ఒక అంగన్వాడి ఆయా అంటే తల్లి తర్వాత తల్లిలాగా అక్కడ ఉన్నటువంటి బిడ్డలకి సేవ చేస్తూ సెంటర్స్ ని చాలా నాణ్యవంతమైన పిల్లలకి ఫుడ్ పెట్టాలని చెప్పి సెంటర్లో ఉంటూ నడుపుతూ వారి పని చేస్తూ ఉంటే వారి మీద ఈ విధమైన ఒత్తిడులు ఏదైతే మీరు చెప్పినట్లు వినపోతే వారి తెలుగుదేశం సింపతియర్స్ అలాగే ఆమె తెలుగుదేశం పార్టీ మీటింగ్లో కనిపించిందని చెప్పేసి వాళ్ళకి మెమోలు ఇవ్వడము వాళ్ళని ఇబ్బంది పెట్టడము అధికారంలో ఒత్తిడి ఎక్కువ ఎంతోమంది మనస్తాపానికి కురై మానసిక వేదనకు కురై సూసైడ్ చేసుకోవాలి లేకపోతే ఈ జాబ్ వద్దనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్కి టీచర్స్కి జరుగుతూ ఉంది అంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు మేము ఒక్కటే సూటిగా అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు పేదల ముఖ్యమంత్రి అయితే నిజంగా నువ్వు పాదయాత్రలో చెప్పిన మాటలన్నీ అమలు చేయాలి అనుకుంటే పేరు మార్చి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అలాగే ఎన్నో రకరకాల పథకాలను తీసుకొచ్చి మీరు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తే నిజంగా నువ్వు నిజాయితీగా పేదల పక్షపాతి ముఖ్యమంత్రి అయితే ఈరోజు ఆ సెంటర్లో పడుతున్నటువంటి ఇబ్బందులు పడుతున్న చిన్నారులకు కానీ బాలింతల పక్షాన వారికి న్యాయం చేయాలి ఏదైతే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ఇరవై వేల మంది టీచర్స్ ఉన్నారు వారి న్యాయబద్ధమైనటువంటి కోరికలు కూడా నెరవేర్చాలి తప్పకుండా వాళ్ళకి పెంచాల్సినటువంటి టీఏ రావాల్సిన టీఏడిఎలు కానివ్వండి శాలరీస్ కానివ్వండి తెలంగాణ కన్నా ఎక్కువ పెంచుతానని చెప్పావు పక్క రాష్ట్రంలో ఆల్రెడీ మహారాష్ట్ర హర్యానాలో వాళ్ళకి జీతాలు పెంచినటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకాశం వాళ్ళకి రావాల్సినటువంటి గ్రాడ్యుటీ అమలు అవ్వట్లేదు అది కూడా ఇవ్వాలి ఇవన్నీ కూడా అంగన్వాడీ వర్కర్స్ ఏదైతే ఒక సెంటర్ని రన్ చేస్తూ ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ ఐసిడిఎస్ బలోపేతానికి పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ తరఫున వారికి రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి ఈ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం తప్పకుండా చేస్తామండి ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఈ పల్లీ చిక్కి ఉంది గతంలో మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక కేజీ పల్లీ ఇచ్చేవారు పల్లీ చిక్కి బాలామృతం అనేసి న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకి కేజీ ప్యాకెట్ ఇచ్చారు ఇప్పుడు కేవలం వాళ్ళు ఏంటంటే ఒక రాగి పిండి మాత్రమే ఇచ్చి అదొక్కటే అని చెప్తా ఉన్నారు క్వాలిటీ తగ్గింది క్వాంటిటీ తగ్గింది తప్పకుండా దాని మీద మేము ఒక రిప్రజెంటేషన్ తప్పకుండా ఇస్తాం ఈరోజు అంగన్వాడీ కేంద్రాలు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనోబాల వికాస కేంద్రాలుగా ఉండే ఇవాళ అంగన్వాడీ కేంద్రాలు ఎలా ఉన్నాయంటే అవి ఎందుకు పనికిరాని కేంద్రాల్లో ఉన్నాయి పసిపిల్లలు మరి ఉండే ప్లేస్ ఎలా ఉంది అంటే ఇవాళ మురుగునీరు చుట్టూ మురుగునీరు అపరిశుభ్రత పరిశుభ్రత లేదు తర్వాత పెచ్చులు ఎప్పుడు ఊడి పడిపోయి మరి అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకి వారికి ప్రాణానికి ఎటువంటి ప్రమాదం ఎటువంటి ఇబ్బంది జరుగుతుందో అనువ అటువంటి భయానిక పరిస్థితుల్లో చాలా చోట్ల ఇవాళ అంగన్వాడీ కేంద్రాలు కూడా ఉన్నాయి కనీసం ఇవాళ చిన్న పిల్లలు ఉండే అంగన్వాడీ కేంద్రాల పట్ల మీరు మీ ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ ఇదేనా దాచుకోవడంలో దోచుకోవడంలో ఉన్నటువంటి శ్రద్ధ ఇవాళ అంగన్వాడీ కేంద్రాల్లో కేంద్రాలపై ఎందుకు లేదు ఇవాళ అంగన్వాడీ కేంద్రాల్లో ఎన్ని చోట్ల పిల్లలు మరి పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారు ఇవాళ ఇద్దరు ముగ్గురు ఉన్న చో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న కేంద్రాలే ఎక్కువగా ఉన్నాయి ఎందుకని అంగన్వాడీ కేంద్రాలు వాళ్ళు ఎక్కువ మంది పిల్లలు రాలేకపోతున్నారు మీరు వైఎస్ఆర్ పోషణ అని పెట్టారు కదా మరి వైఎస్ఆర్ పోషణలో మీరు మీరు ఇచ్చే మరి ఫుడ్ ఎలా ఉంటుంది ఇవాళ బిడ్డలకి మరి గర్భిణీ స్త్రీలకే కానీ బాలింతలకే కానీ వాళ్ళు భగవంతుంతా సమానం అంటారు అటువంటి వాళ్ళకి ఇచ్చే ఫుడ్లో కూడా మీరు నాణ్యత లోపించి మరి అరాకురాగా అవి కూడా ఇస్తూ ఇవాళ చేతికి పట్టుకుంటేనే సాగిపోయేటట్టుగా ఉండే పల్లీ చిక్కీలు ఇవాళ కే అది కేజీ నుంచి పావు కేజీకి వచ్చేసాయి అది కూడా చా అసలు నాణ్యత లేని మీ మన ఇళ్ళల్లో మీ ఇళ్ళల్లో అయితే ఇటువంటి ఆహారం మీ పిల్లలకి పెడతారా కనీసం పసిపిడ్డలు పెట్టే ఆహారంలోనైనా పోషణ మంచి పౌష్టికాహారం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు వీటి మీద అంగనవాడీ కేంద్రాల్లో మీరు ఇచ్చే ఈ ఫుడ్ మీద తప్పకుండా కూడా మేము ఒక విరతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి మేము అదే కాకుండా అంగన్వాడీ ఆయాలు కూడా ఇవాడు పిల్లలకి మన ఇంట్లో మరి ఒక తల్లి తర్వాత తల్లి అటువంటి అంగన్వాడీ ఆయాలు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ వాళ్ళు నెల నెల వచ్చి జీతాలు రాక వారికి నిర్వహించే కేంద్రాలు కనీసం అద్దులు కట్టలేక కరెంటు బిల్లులు కట్టలేక వారికి ఏదైనా రాకపోతే వారికి మరి పిల్లలకు పంపించే పౌష్టికాహారంలో ఎటువంటి అయినా సమస్య ఉందని చెప్పడానికి కూడా వాళ్ళ జీతాలు రాలేదు అని చెప్పేసి మిమ్మల్ని ముఖ్యమంత్రిని కలిసి మీకు మాట్లాడి మీకు విన్న అని వాళ్ళు మరి అందరూ కలిసి రాష్ట్రం మొత్తం మీద మీ దగ్గరికి రావడానికి కూడా ఇవాళ అంగన్వాడీ ఆయాలకు కానీ కార్యకర్తలకు కానీ మరి వాళ్ళు మిమ్మల్ని కావడానికి కూడా లేని అవకాశాలు ఇటువంటి ప్రభుత్వంలో మరి అంగన్వాడీ సమస్యలు ఉన్నాయి వీటన్నిటి మీద మేము తప్పకుండా పోరాటం చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి అంగన్వాడీ డ్వాక్రాల మీద ఇప్పుడు డ్వాక్రా సెంటర్లో కానీ అంగన్వాడీల్లో కానీ అంగన్వాడీల్లో ఈ చిక్కీలు కానీ అటుకులు కానీ చూస్తే అసలు మన పిల్లలకి మనమే ఈ పోషణ ఇవ్వగలమా అన్నది మనకు మనం క్వశ్చన్ చేసుకుంటే అందరూ సమానమే పిల్లలంటే దేవుళ్ళతో సమానం కానీ ఈ సైకో గారి పరిపాలనలో గ చూస్తే గనుక అస్సలు అంగన్వాడీ సెంట్రస్లో చూస్తే గనక ఈ ఫుడ్ అసలు ఎవరు తినరు అదే గర్భిణీ స్త్రీలకు వచ్చేనేమో ఫేస్ మాస్క్లు వాళ్ళు లగలేని స్థితిలోనే ఉన్నటువంటి ఆడబిడ్డల్ని వాళ్ళు ఆ సెంట్రల్ వరకు తీసుకొచ్చి ఫేస్ మాస్క్ ఇచ్చి వాళ్ళకి ఫుడ్ అది ఇవ్వటం అంటే ఆ ఫుడ్ కూడా తినటానికి కూడా వాళ్ళు చాలా ఇదిగా చేస్తున్నారు కానీ తినలేని స్థితిలో ఉన్నారు ఆ పురుగులు పట్టిన ఫుడ్ తీసుకొచ్చి తినడం అంగన్వాడీ వాళ్ళకి వాళ్ళకి బలమైన ఆహారం కూడా అందించలేని పోషణ లేనటువంటివి ఈ ప్రభుత్వంలో ఇవ్వటం జరుగుతుంది కానీ ఈ ఈ సైకో గారి అంగన్వాడీ సెంటర్లకు ఏంటంటే రంగులు వేయటం ఆ బొమ్మలు వేయటం అలా ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు అని చూపించడమే కానీ అవి అకాలంలో వారికి అందజేయటం కూడా జరగట్లేదు ఉత్త రంగులేయటం మాత్రం జరుగుతుంది అలాగే వాళ్ళు చేస్తున్న నిరసనలకే వాళ్ళు చేస్తున్న జీతాలు వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నటువంటి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ కష్టానికి ప్రతిఫలంగా వాళ్ళు అడుగుతుంటే వాళ్ళని కూడా వాళ్ళ నిరసనలో దీక్షల్లో చేసి ఆయన పాదయాత్రలో చేసినటువంటివే పెంచమని అడుగుతున్నా కానీ వాళ్ళ మీద ఇంత విపక్షత చూపిస్తున్నారు అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి హయంలో అంగన్వాడీ సెంటర్స్ చూస్తే ఎంతో చూడముచ్చటగా ఉండేవి వెళ్ళటానికి కూడా చాలా అందంగా ఆహ్లాదంగా ఉండే పిల్లలు చూస్తే అక్కడ ఒక పది పదిహేను ఇరవై మంది ఉండేవాళ్ళు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు ఆ ఫుడ్డు తినటానికి కూడా చాలా సంతోషంగా తినేవాళ్ళు బాలామృతం తింటే అసలు మేము కూడా టేస్ట్ చేయడం జరిగింది అది ఎంతో పౌష్టికరంగా ఉండేది ఇప్పుడు బాలామృతం చూస్తే అసలు తినటానికే పిల్లలు అసలు చాలా దారుణంగా మాకొద్దు అని అని చెప్పేసి అని అని అంటున్నారు అది అసలు ఈ ఫుడ్ అయినా అసలు ఈ అటుకులేంటి ఖర్జూరాలేంటి క్వాంటిటీ కూడా తగ్గిపోయింది మేము అసలు ఇంత సస్యశ్యామలం చేస్తామని అని చెప్పేసి ఒకప్పుడు పాదయాత్రలో చెప్పి డప్పాలు కొట్టుకొని పదవి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి మీద ఈ వివక్షత చూపించటం అది న్యాయం కాదు ఈ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్య నుంచి అసలు మా బాబు చేసిన సస్యశ్యామలమైన ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు దాచుకోవడం దోచుకోవడం అన్నదే జరిగిందే కానీ ఈ దీంట్లో కూడా ఈ ఫుడ్లో కూడా దోచుకోవడమే ప్రతిదీ దోచుకోవటమే నాణ్యమైన ఆహారాన్ని ఎక్కడైనా అందించగలుగుతున్నారా మేము అడుగుతున్నాం ఇది న్యాయమంగా తినేదేనా ఇది మనుషులు తినేదానిలాగానే ఉన్నదా ఈ రాజు మీకు మీరు పరిశీలన చేసుకోండి అమ్మ ఉషశ్రీ గారు ఒక్కసారి మీ అంగన్వాడీ సెంటర్స్ని మీరు ఒక్కసారి విజిట్ చేయండి మీ అధికారులకు చెప్పండి మీరు ఇంట్లో కూర్చొని మీరు ఇవన్నీ చేస్తాను అని అంటే కుదరదండి ఇవన్నీ చూడండి పిల్లలు ఎలా ఇదవుతున్నారు ఆ గుడ్డు మీద చూస్తేనేమో ఇచ్చేది చిన్న గుడ్డు దాని మీద జగన్ గారి సింబలు అంటే జగన్ గారి సింబలు ఈయన సొంత డబ్బులతో ఏమన్నా ఇస్తున్నా అండి కోడిగుడ్లు కూడా ఈయన ఏమన్నా సొంతగా భారతీ సిమెంట్ పెట్టినట్టు కోడిగుడ్లు ఫ్యాక్టరీ కూడా ఏమన్నా పెట్టి తయారు చేస్తున్నారా అది కూడా ఒకసారి మీకే వదిలేస్తున్నారు మీ విజ్ఞతకే కానీ ఈ విధంగా చేయటం అన్నది కరెక్ట్ అనిపించట్లేదు ఒక్కసారి మీ అధికారాన్ని వదిలి ప్రజల్లోకి రండి మీరు చేసినవే మీరు అమలు చేస్తానని మీరు ప్రగల్భాలు పలికి చేస్తున్నటువంటివి విషయాలనే మేము అడుగుతున్నాం రండి సెంటర్స్కి రండి మేము ఛాలెంజ్ చేస్తున్నాం మీరు ఒక్కరు ప్రతి ఒక్కరు రండి సెంటర్స్లో ఎక్కడన్నా కరెక్ట్గా జరుగుతుందా ఫుడ్ విషయంలో అన్నది మీరు ఎంక్వైరీ పెట్టుకోండి పెట్టుకొని చూసిన తర్వాత మేము అడిగింది తప్పైతే మీరు మమ్మల్ని నిలతీయండి ఈరోజు పిల్లల్ని భవిష్యత్తుని నాశనం చేయొద్దండి పిల్లలే రేపటి పౌరులు నాయకులు కూడా వారి జీవితాలతో వారి ఆహారాలతో మీరు ఆడుకుంటున్నారు అంగన్వాడీ సెంటర్స్లో అమ్మ ఉషశ్రీ గారు మీరు ఒక్కసారి మీకు వందనాలు తెలియజేసి మీరు ఒక్కసారి ఆ గద్దె దిగి జనాల్లోకి వచ్చి ఎంక్వైరీ చేసుకొని ఈ ఫుడ్ మీరు తిన మీరు తినండి ఈ ఆహారాన్ని ముందు మీరు టేస్ట్ చేసి అప్పుడు పిల్లలకి పెట్టండి అని అని చెప్పేసి మీరు చెప్తే బాగుంటుంది అనని మేము వినించుకుంటున్నాము ఈ సైకో పరిపాలన పోవాలని మేము మనసా వాచ మా నిరంతర కృషితో పాటుపడాలని పడాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం మరి నేను మార్కాపురం నియోజకవర్గం స్లమ్ ఏరియాలో సీతానాగులారం అని చెప్పనే ఒక ఊరు వెళితే అక్కడ అంగన్వాడీ సెంటర్ విజిట్ చేస్తే దానిలో ఆ సెంటర్లో కనీసం పిల్లలకి ఫ్యాన్ కూడా లేకుండా ఉంది ఆ సెంటరు అందులో మరి ఫుడ్ కూడా నాణ్యత లేకుండా మురిగిపోయిన కోడిగుడ్లు మరి ఇంకా పెట్టే భోజనంలో కూడా పురుగులున్న బియ్యము మరి అన్నీ కూడా నాణ్యత లేకుండా ఉన్నాయి మరి ఈ పిల్లల్ని మరి ఈ రకంగా చేస్తూ ఉంటే మరి ఈ జగన్ ప్రభుత్వం మరి ఈ విధంగా అంగన్వాడీలకు కూడాను జీతాలు పెంచకుండా జీతాలు మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనపు జీతం ఇస్తానన్నటువంటి ముఖ్యమంత్రి అసలు జీతాలు కూడా ఇవ్వకుండా మానుకొని ఇప్పుడు వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నాడు వాళ్ళు అన్ని మా డిమాండ్లన్నీ నెరవేర్చాలని చెప్పి మాకు మన పాదయాత్రలో కూడా లోకేష్ బాబు గారికి ఒక మెమోరాండమ్ ఇచ్చారు మరి ఒంగోలు ప్రకాశం జిల్లాలో టంగుటూరు మండలంలో అని చెప్పనే ఊర్లో ఒక టీచర్ని హత్య హత్య ఆమె నిరంతరం కరెక్ట్గా ఆమెని గోడకేసి గుద్దిచ్చి చంపి మరి వాళ్ళ కుటుంబానికి ఏమి మేలు చేయకుండా కనీసం వాళ్ళకి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించకుండా వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం వాళ్ళ మనుషులే వాళ్ళని హత్య చేసి కనీసం వాళ్లే పరామర్శకి రాకుండా మరి ఈ ప్రభుత్వం ఈ విధంగా ఉంది ఈ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో మహిళలంతా అంగన్వాడీ వాళ్ళు కానీ అందరూ మహిళలు కూడా తరిమి తరిమి కొడతారని తెలియజేసుకుంటున్నారు